తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. ఏపీలో అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2019 నాటికి రాష్ట్ర అప్పు 266451 కోట్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది 442442 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో 177991 కోట్ల అప్పు చేసినట్లు పార్లమెంట్లో తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నట్లు ఆమె తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయిందంటూ విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తేల్చిన లెక్కలతో గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని లెక్క తేలింది.